ఇక మహిళల గురించి ఈ రోజు వెలుగు పేపర్ లో ఒక అద్భుతమైన కవరేజ్ తో మేజర్ ఇష్యూని కవర్ చేశారు ఇది మహిళల మీద బాకీల బతుకులు 10,000 కోట్ల రుణాలు తీసుకున్న ద్వాక్రా గ్రూప్ మహిళలు ట్రీట్మెంట్ కోసం కుటుంబ పోషణ కోసం అప్పులు నగలు ఆస్తులు తాకట్టు 50% పెరిగిన పర్సనల్ గోల్డ్ లోన్లు ఇది ఆర్టికల్ వెలుగు పేపర్ రాసింది రాసినందుకు హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ ఈ ఆర్టికల్ ప్రకారము ద్వాక్రా మహిళలు 2020 అంటే 2021 సంవత్సరంలో 10,000 కోట్ల రుణాలు తీసుకున్నారు గతంతో పోలిస్తే 60% ఎక్కువ రుణాలు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ఎందుకంటే ఈ ఎక్కువ తీసుకున్న రుణాలన్నీ అంటే 10,000 కోట్ల రుణాలల్లో ఎక్కువ శాతం గోల్డ్ లోన్లు లేకపోతే ఆస్తులు తాకట్టు పెట్టిన లోన్లు పర్సనల్ లోన్లే ఎక్కువ ఉన్నాయి అంటే లక్షల మంది మహిళలు ద్వాక్రా రుణాలు తీసుకున్నది కోవిడ్ ట్రీట్మెంట్ కోసమో లేకపోతే కుటుంబ పోషణ కోసమో తీసుకున్నారు అంటే లక్షల మంది మహిళలు ఇందుకోసమే కోవిడ్ ట్రీట్మెంట్ కోసమో కుటుంబ పోషణ కోసమో అప్పులు చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు ఉపాధి లేక ఆదాయం లేక ప్రభుత్వం ఆదుకోక ఈరోజు లక్షల మంది మహిళలు అప్పుల పాలయ్యారన్నమాట పిల్లల చదువు కోసం ఎట్లో ఎలాగో ఇదివరకు కూడా ఆడవాళ్ళు అప్పులు చేస్తూనే ఉన్నారు ఎందుకంటే వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు కేసీఆర్ గారు ఉచిత విద్య కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని మాట ఇచ్చి తప్పారు కాబట్టి ఎంతోమంది మహిళలు పిల్లల చదువుల కోసం అప్పులు చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు కొత్తగా వైద్యం కోసము ఆఖరికి బతుకుల కోసం కూడా అప్పులు చేయాల్సి వస్తుంది ఆడవాళ్ళు అప్పులు చేస్తే గాని ఇల్లు గడవని పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది ఆడవాళ్ళు అప్పులు చేస్తే గాని ఇల్లు గడవని పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది ఇదేనా సంక్షేమం ఇదేనా మహిళా సాధికారిత సీఎం సారు ఆలోచన చేయాలి మహిళలంటే సీఎం సారుకు ఎలాగో చులకనే అందుకే వాళ్లకు ఎప్పుడూ పదవులు ఇయ్యరు వాళ్ళు తిరగబడితే తెలంగాణ తల్లి సాక్షిగా వారి బట్టలు చింపి వాళ్ళను అవమానిస్తారు ఇవన్నీ చూశాం కానీ సీఎం సార్ కేసీఆర్ గారి అసమర్థత వల్ల మీ అసమర్థత వల్ల మీ చేతగానితనం వల్ల ఈరోజు 10 లక్షల పైగా మహిళలు అప్పుల పాలయ్యారు కనుక కేసీఆర్ ద్వారా ఈ అప్పులన్నీ మీ బాధ్యతగా తీసుకొని ఈ అప్పులు తీర్చే బాధ్యత మీది అనుకొని ద్వాక్రా మహిళల అప్పులన్నీ రుణాలన్నీ మాఫీ చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా గత 3 ఏళ్లుగా సీఎం సారు మహిళా సంఘాల రుణాల వడ్డీలు ఇవ్వట్లేదు ఆ వడ్డీ భారం కూడా మహిళల మీదే పడుతుంది ఆ వడ్డీ కట్టాలి రుణము కట్టాలి బ్యాంకులు విధించే బ్యాంక్ ఛార్జెస్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఇలాంటివి ఎన్నో రకాలుగా వసూలు చేస్తున్నారు ఇవన్నీ కూడా సరిదిద్దండి వారి వడ్డీలు కట్టండి వారి రుణాలు కూడా మాఫీ చేయండి ఇది మీ కనీస బాధ్యత థ్యాంక్ యూ అమ్మ అందరూ టైం చేసుకున్నారు ఓపిక చేసుకొని మాతో ఇంతసేపు సమయం గడిపారు అందరికీ మరోసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉంటా అమ్మా ఓకే మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మా కోసం స్పందించి వచ్చినందుకు థ్యాంక్ యూ